నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సుందరరామ్ రెడ్డి గారు, ఈ డెరివేటివ్ సెగ్మెంట్లో ఆప్షన్స్ సెల్లింగ్ అండ్ ఆప్షన్స్ బయింగ్ అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో రిటర్న్స్ పరంగా చూస్తే ఏది కన్సిస్టెన్స్ రిటర్న్స్ ఇస్తుంది అంటారు, అండ్ ఏది సేఫ్ జోన్లో ఉంచుతుంది? సో మనం ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడాలంటే, దాన్ని సింప్లిఫై చెప్పాలంటే, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం 2 మినిట్స్. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీలు అమ్ముతాయి, అవి కొనవు. ఎస్, పాలసీలు అమ్ముతాయి, అంతే అమ్ముతాయి. సో కానీ వాళ్ళకి పెద్ద అమౌంట్ ఏమైనా వస్తుందంటే ఏం రాదు. సపోజ్ 1 కోటి రూపాయలు నాకు కారు ఉందనుకోండి, దానికి వాళ్ళు పాలసీ మనకి ఎంతకు అమ్ముతారు అంటే 18,000కి అమ్ముతారు, అంతే. అంటే వాళ్ళకి మ్యాక్సిమం అమౌంట్ వచ్చేది 18,000. అంటే టోటల్ కారు వాల్యూలో అది లెస్ దెన్ 1%, అంతే. అంటే ఆప్షన్ సెల్లింగ్ అంటే స్టాక్ మార్కెట్లో మనం కూడా ఒక ఆప్షన్ మనం అమ్మటం ద్వారా పెద్దగా అమౌంట్ ఏమి రాదు నీకు, కొంచెం అమౌంట్ వచ్చింది, కొంచెం అమౌంట్ వస్తుంది. లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కనుక టూ మచ్ రిస్క్ తీసుకొని తక్కువ ప్రీమియం ఎలా కలెక్ట్ చేసుకుంటారో అట్లా. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీకి మ్యాక్సిమం బెనిఫిట్ నేను ఇచ్చే 18,000 తప్ప ఇంకేం ఉండదు, అంతే కదా? రైట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ బయర్ పాయింట్ ఆఫ్లో చూద్దాము. నేను కంపెనీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీకి 18,000 కడుతున్నానంటే 1 ఇయర్ వరకు నా బండికి ఏమన్నా అయితే కనుక నాకు అమౌంట్ వాళ్ళు ఇవ్వాలి, ఎంత డ్యామేజ్ అయితే అంత. ఏం కాలేదనుకోండి, నీ అమౌంట్ వదిలేయాలి, అంతే. ఇంకా నాకు ఈ అమౌంట్ రాదు. ఇద్దరి మధ్య డీల్ ఎంత, ఇది 1 ఇయర్ టైం ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఇంకా ఎక్స్పైర్ అయిపోద్ది. తర్వాత నా కార్కి ఏదైనా అతనికి సంబంధం లేదు. సో దీన్నే మనం ఆప్షన్ మార్కెట్లో తీసుకొచ్చామనుకోండి, దాన్ని పుట్ ఆప్షన్ అంటారు. పుట్ ఆప్షన్, సింపుల్గా పుట్ ఆప్షన్ అంటారు. అంటే ఒక రిలయన్స్ స్టాక్ పడిద్దని నాకు భయం అనిపించింది అనుకోండి, నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి, పడుతుందేమో డౌట్ ఉంది నాకు, ఎందుకంటే రిజల్ట్స్ బాగాలేదనో లేకపోతే ఏదైనా న్యూస్ ఇంటర్నేషనల్ బ్యాడ్ న్యూస్ ఏదైనా ఉంది అనుకోని, అప్పుడు అంటే నేను అంటే ఎవరైనా నమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నేను పుట్ ఆప్షన్ కొంటాను, అంటే ఇన్సూరెన్స్ కొంటున్నాను నేను. ఇప్పుడు నా రిలయన్స్ కనుక పడిపోయింది అనుకోండి, ఈక్విటీ మార్కెట్ నేను లాస్ అవుతాను, కానీ ఇక్కడ నాకు మనీ వస్తుంది, ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకున్నా కదా. సో ఈ వచ్చిన అమౌంట్ తోటి నాకు ఎంత కొంత లాస్ నేను కవర్ చేసుకోవచ్చు. అట్లా స్టాక్ మార్కెట్లో పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ రెండు ఉంటాయి. సో రియల్ టైంలో ఏదైతే మన కార్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని స్టాక్ మార్కెట్లో మనం పుట్ ఆప్షన్స్ అంటాం. సో ఇన్సూరెన్స్ కంపెనీ కనుక ఎలా పాలసీలు అమ్ముతున్నాయో, ఇక్కడ ఆప్షన్ అమ్మే వాళ్ళని ఆప్షన్ సెల్లర్స్ లేదా ఆప్షన్ రైటర్స్ అంటారు. రైట్. అక్కడ ఇన్సూరెన్స్ పాలసీని కొనేవాళ్ళని ఈ మార్కెట్లో మనం ఆప్షన్ బయ్యర్స్ అంటాం. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటే డెఫినెట్గా ఆప్షన్ సెల్లర్కే ఉంది, ఎందుకంటే ఆ ప్రొడక్ట్ డిజైన్ అలా ఉంది. స్టాక్ మార్కెట్లో ఏది గ్యారంటీ అంటే టైం పాస్ గ్యారంటీ, ఎందుకంటే డేస్ అనేది ఎవరు అడ్డుకోలేం కదా. డేస్ ఒకవేళ మార్కెట్ కనుక సైడ్ వేలో ఉందనుకుందాం, మార్కెట్ కదలకుండా అంతే ఉందనుకోండి, 4-5 డేస్ టైం అయిపోయింది కదా. సో స్టాక్ మార్కెట్లో వీక్లీ ఆప్షన్స్ కూడా ఉంటాయి, అంటే దాని లైఫ్ 5 డేసే ఉంటుంది. ఈ 5 డేస్ కనుక మార్కెట్ సైడ్ వేలో ఉందనుకుందాం, టైం అయిపోయింది పాలసీ, ఇంకా నేను ఈ డబ్బు ఇచ్చే పని లేదు, ఆప్షన్ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు అమౌంట్ తీసుకుని జేబులు వేసుకుంటారు. అది ఎందుకంటే రిలయన్స్ పడిపోలేదు కదా, నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ కావాలా, మళ్ళీ నాకు ప్రీమియం కట్టు. అందుకని ఆప్షన్ మార్కెట్లో టైం అండ్ వాలటిలిటీ చాలా క్రూషియల్ ఎలిమెంట్. స్టాక్స్ లాగా నేను బై చేస్తే ఇక్కడ అమౌంట్ రాదు, అందుకని మార్కెట్ డైరెక్షను ఓకే లేదా సైడ్వే మార్కెటా మీరు క్లారిటీ కనుక్కుంటే మనం తీసుకోవచ్చు. రెండోది, ఈక్విటీ మార్కెట్లో మనం ఏదైనా స్టాక్స్ కొంటే దాని మీనింగ్ ఎప్పుడో ఒక రోజు ఎంతో కొంత పెరిగిద్దని మీ ఎక్స్పెక్టేషన్, అది సింపుల్ కాన్సెప్ట్. అది ఏదో రోజు పెరిగినప్పుడే మనం అమ్ముకుంటాం. అంటే నువ్వు సీరియస్గా టైం కలిపి పోక చేయట్లేదు, ఎంత వాల్యూ పెరిగిద్ది కూడా నువ్వు పోక చేయట్లేదు, అందుకని ఎవ్రీబడి కంఫర్ట్. అదే మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏప్రిల్ మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏప్రిల్ మంత్లో పెరిగింది అంటున్నావు, కానీ ఎంత పెరిగిద్దో కూడా నువ్వు ఇక్కడ బెట్టకాయట్లేదు. ఓకే, అందుకని ఏప్రిల్ మంత్లో నువ్వు పెరగలేదనుకోండి, నేను దాన్ని క్లోజ్ చేసుకుని నెక్స్ట్ మంత్ మూవ్ అవుతాను. కానీ ఆప్షన్ మార్కెట్ అలా కాదు, ఎంత పెరిగిద్దో బెట్టకాస్తున్నావు, ఏ మంత్లో పెరిగిద్దో కూడా బెట్టకాస్తున్నావు. అంత క్లియర్ కట్ క్లారిటీ ఉంటేనే ఆప్షన్ మార్కెట్ రావాలి. అందుకని ఆప్షన్ మార్కెట్లో లాసెస్ 99 ఉంటాయి. లిటరల్లీ చెప్పాలంటే ఆప్షన్ మార్కెట్లో లాస్ట్కి 2 ముగ్గురు తప్ప అక్కడ సైన్ అవుట్ చాలా రేరు. స్టాక్ మార్కెట్ మొత్తం మీద బాగా లాస్ వచ్చే ప్రొడక్ట్స్ అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్, ఆప్షన్ కాంట్రాక్ట్స్, ప్రొడక్ట్ వైజ్ ట్రేడింగ్ స్టైల్స్ వైజ్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే టూ మచ్ లాసెస్ ఈ ఏరియాలో సైన్ అవుట్ అనేది చాలా రేరు. అండ్ లక్షలో మేబీ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ అంతే. మిగతా వాళ్ళంతా టెంపరీగా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇలా ఉంటారేమో, కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఈ ఏరియాలో సస్టైన్ అవటం అనేది ఇది హార్డ్ కోర్ ట్రేడింగ్ వాళ్ళ వల్ల అవుతుంది. ట్రేడింగ్ యాజ్ ఎ ఫుల్ టైం తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని సాఫ్ట్వేర్స్ని స్కానర్స్ని పెట్టుకున్న వాళ్ళు మాత్రమే అవుతుంది. మీరు కనుక ఆప్షన్ ట్రేడింగ్ చేయాలంటే మినిమం మీ దగ్గర ఒక కపుల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి, లైక్ సెన్సిబుల్ కావచ్చు, ఆప్షన్ ఓపెస్ట్రా ఉంటుంది అదొకటి కానీ, లేదా సెన్సిబుల్ ఆప్షన్ అరకిల్ కానీ, లేకపోతే ఆప్షన్ ఐ చార్ట్స్ కానీ, ఇలాంటి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ద్వారా మనం ముందే వరస్ట్ అంటే జరిగితే ఎంత లాస్ అవుద్ది, బెస్ట్ అంటే జరిగితే నీకు ఎంత గెయిన్ వచ్చింది క్లారిటీ ఉంటే మనం ఆప్షన్ బిల్డర్లతోటి మన ఆప్షన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ఒక్కసారి ఆ ప్లానింగ్లో నీకు కంఫర్ట్గా ఉంది అనుకుంటే మనం ఎంటర్ అవ్వచ్చు. ఈక్విటీలాగా ఇక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే టైం నీకు ఆపోజిట్ ఉంటుంది, వాలటిలిటీ నీకు ఆపోజిట్లో ఉంటాయి కాబట్టి. అందుకని ఆప్షన్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్ బెటరా సెల్లింగ్ బెటర్ అనేది కంప్లీట్గా మీ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ మీద ఉంటుంది. కానీ బై డిఫాల్ట్ ఎడ్జ్ మాత్రం ఆప్షన్ సెల్లర్కే ఉంది, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎప్పుడు లాభాలతోనే ఉంటాయి, అవి పాలసీలు కొనవు, అమ్ముతూనే ఉంటాయి. తక్కువ ఏమంటే అయి ఉండొచ్చు బట్ అమ్ముతూనే ఉంటాయి. అలాగే ఆప్షన్ మార్కెట్లో కూడా ఆప్షన్ సెల్లర్స్కి ఎడ్జ్ అయితే ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే మార్కెట్ కనుక సైడ్వేలో ఉంటే అతనికి డబ్బంత వస్తుంది కాబట్టి. సో టైం డికే వాలటిలిటీ డికే ద్వారా ఆప్షన్ సెల్లర్స్ మనీ మేక్ చేస్తారు, బట్ కొంచెం కొంచెం మనీ. బేసికల్గా ఆప్షన్ సెల్లర్స్ ఏమో మంత్లీ రెంటల్ లాగా అనమాట, అంటే మంత్లీ 3% to 5% ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆప్షన్ బయర్ ఏమో లైక్ లాటరీ టికెట్ లాగా ఏంటంటే ఏదో రోజు జాక్పాట్ తగిలిపోద్దా, అన్లిమిటెడ్ అమౌంట్ రాబోద్దా అని చూస్తుంటారు. సో ఆప్షన్ సెల్లర్కి ఏమో లిమిటెడ్ ప్రాఫిట్, అన్లిమిటెడ్ రిస్క్. ఎందుకంటే నువ్వు లాస్ వస్తే ఆప్షన్ సెల్లరు ఏ రోజుకి ఆ రోజు లాస్ కట్టాలి, మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు కట్టాలి, దాన్ని ఎంటీఎం లాసెస్ అంటారు. అదే ఆప్షన్ గెయినర్ కనుకోండి, ఆప్షన్ బయర్ కనుకోండి, ఈ ఎంటీఎం లాస్ ఈ హెడేక్ ఏం లేదు, సింగిల్ టైం కడతాడు లాటరీ టికెట్ లాగా, వస్తే వచ్చింది పోతే పోయింది. అంటే లాటరీ టికెట్ మైండ్ సెట్ ఉంటుంది ఆప్షన్ బయర్ది. అయితే ఇక్కడ ఆప్షన్ సెల్ చేయాలంటే మాత్రం కొంచెం హ్యూజ్ క్యాపిటల్ అవుతుంది, అంటే వితౌట్ ఇన్సూరెన్స్ అయితే నువ్వు 1 lakh ఎక్స్చేంజ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదే ఆప్షన్ బయింగ్ అనుకోండి 2000-3000 కూడా నేను ఎంటర్ అవ్వచ్చు. కానీ ఆప్షన్ బయర్ అని మనీ మేక్ చేయడం చాలా రేర్, రెగ్యులర్ కుదిరే పని చాలా ఈజీ కాదు. మీరు స్కాల్పర్ కనుక అయితే ఇంటర్డే ట్రేడింగ్లో చార్ట్ ముందు పెట్టుకొని స్కాల్ప్ చేసుకోవచ్చు, కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఎగ్జిక్యూషన్ స్కిల్ డజంట్ మ్యాటర్. నీకు ఎంత ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉంది అన్నదాన్ని బట్టేసి ఆప్షన్ బయరా ఆప్షన్ సెల్లరా అనేది స్కిల్ని బట్టి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ మనీ మేక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆప్షన్ బయర్గా కూడా మనీ మేక్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ బిలో మీ కంపేర్ టు ఈక్విటీ మార్కెట్ ఫీచర్స్తో పోల్చుకుంటే ఆప్షన్స్ హైలీ డేంజర్, హైలీ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉండాలి, నిరంతరం డైనమిక్గా ఉండే వాళ్ళకి ఇది పాసిబుల్. అండ్ దయచేసి మీకు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే తప్ప స్ట్రైట్గా గుడిగా ఈ ఆప్షన్ మార్కెట్లో ఎంటర్ అవ్వకండి, ఎందుకంటే ఈ మార్కెట్లో 30-40% పర్ డే రావటం పోవటం అనేది మామూలు విషయం. ఓకే, ఒకరోజు వచ్చిందనో 2 రోజు వచ్చిందని హ్యూజ్ రిస్క్ తీసుకోమాకండి. నేను చూసినట్లో హ్యూజ్ లాసెస్ వచ్చి ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చే కాల్స్లో మాత్రం ఆప్షన్ బయర్సే ఉంటారు, వాళ్ళకి తెలియదు ఇది యాక్చువల్లీ ఎక్స్పైర్ అవుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎక్కువ లాసెస్ చూసిన వాళ్ళంటే బయర్స్ ఎక్కువ ఉంటారు. రైట్. ఓకే, సో ఈ ఎంటైర్ స్టాక్ మార్కెట్లో ఏంటంటే ప్రతి ఒక్కదానికి ఒక ఎడ్జ్ ఉంటుంది. సపోజ్ నా దగ్గర చాలా అమౌంట్ ఉందనుకోండి, సపోజ్ నేను రోజుకి ఒక స్టాక్ రిలయన్స్ కొనే కెపాసిటీ నాకు ఉందనుకోండి, నేను లాస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకు నేను రోజుకో స్టాక్ కొంటా ఉంటాను. ఒక 1 year అలా కొన్నాను అనుకోండి, రిలయన్స్ ఎండ్ ఆఫ్ ది మంత్ ఈరోజు పైకి పోవాల్సిందే కదా, ఆ టైంలో అన్ని స్టాక్స్ ఒకేసారి అమ్ముతాను. అంటే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోయినా ఐ కెన్ మేక్ ద మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, అట్లా తీసుకోవచ్చు. లేదా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ప్రోడక్ట్ని ఎలా డీల్ చేయాలో, చార్ట్స్ ఏదైనా బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఎంటర్ అయ్యి కొంచెం మూవ్ బాగానే క్లోజ్ చేసుకుంటా, అలా నాలెడ్జ్ ఉన్నా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. ఒక అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా మనీ మేక్ చేసుకోవచ్చు. బేసికల్లీ మీకు మనీ, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ 3 deadly కాంబినేషన్, ఆ 3 ఉన్న వాళ్ళు మనీ మేక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా వాటితో లాగానే ఇక్కడ కూడా ఈ ఆటుబోట్లు ఇవన్నీ మామూలు విషయమే. కానీ బిలు మీ విష్ణు గారు మిగతా బిజినెస్తో పోల్చుకుంటే ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్ వండర్ఫుల్ బిజినెస్, ఎందుకంటే మనం డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు, పైసా ఖర్చు పెట్టకుండా, రూపాయి పోగొట్టుకోకుండా 1 or 2 years, 3 years, 5 years నీకు ఇష్టం ఎంతకాలం అంతకాలం గ్రిప్ వచ్చేంత వరకు డమ్మీ ట్రేడింగ్ చేసుకొని మీకు కమాండ్ వచ్చిన తర్వాతనే తక్కువ క్యాపిటల్తో బిగిన్ చేసుకోవచ్చు. రెంటల్ లేదు, ఎంప్లాయీస్ హైరింగ్ లేదు, 10 months పని లేదు, నువ్వు నీ ఇంటర్నెట్ కనెక్షన్ మీ ల్యాప్టాప్ అంతే. ఒకసారి గ్రిప్ వచ్చిన తర్వాత మాత్రమే మనం మార్కెట్లో రావాలి. అయితే మీ సైకాలజీ ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సైకాలజీ మీ గ్రిప్ కనుకుంటే స్టాక్ మార్కెట్ ఉండొచ్చు. స్ట్రైట్గా ఆప్షన్ మార్కెట్ పోతారంటే ఐ డోంట్ రికమెండ్ యూ. ఫస్ట్ మీరు ఈక్విటీ మార్కెట్ చేసుకోండి, దాని మీద మనీ మీకు వచ్చిన తర్వాత లివరేజ్ ప్రొడక్ట్ చూడాలండి. ఇది ఈజీ ఈక్విటీ మార్కెట్ డీల్ చేయటం వాటితో పోల్చుకుంటే, ఎందుకంటే అక్కడ అందరికీ కుదరదు. అంటే ఇవాళ రేపట్లో సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ ఆప్షన్ గ్రీక్స్ అనాలిసిస్ చాలా ఈజీ అయిపోయింది, కానీ ఒకప్పుడైతే బ్లాక్ అండ్ షూ ఫార్ములా వాడేసేసి ఈ ఆప్షన్ ఎలిమెంట్స్ మొత్తం చూసుకొని చేసుకోవడం చాలా టఫ్గా ఉండేది. బట్ ఇప్పుడైతే కొంచెం సాఫ్ట్వేర్లు వచ్చింది కాబట్టి లిటిల్ బిట్ ఈజీ అవుతుంది. బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ డజ్ మ్యాటర్. ఇక్కడ మీలో ఎవరైనా సరే ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే నియో స్టాక్స్ అక్కడ ఆ సాఫ్ట్వేర్లో మీరు లైవ్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ డమ్మీ ట్రేడింగ్ చేయండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే లైవ్ మార్కెట్ రండి. వచ్చేటప్పుడు కూడా నేకుడు బయింగ్ వద్దు, నేకుడు సెల్లింగ్ వద్దు, ఖచ్చితంగా స్ట్రాటజీస్ వాడండి, వాడి మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆప్షన్ సెల్లింగ్ వర్సెస్ ఆప్షన్ బయింగ్కి సంబంధించిన విశ్లేషణ చాలా అద్భుతంగా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.